నడువెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నీ వాగ్దానమే నన్ను బలపరిచెను, పరిశుద్ధాత్మని ద్వారా నడిపించెను, నీ వాగ్దానమే నన్ను బలపరిచెను, పరిశుద్ధాత్మని ద్వారా నడిపించెను, స్తుతిపాడుచు నిన్ని గణపరుచుచు, ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతిపాడుచు నిన్ని గణపరుచుచు, ఆరాధించెదనీలో జీవించుచు, పునరుద్ధానుడన యేసయ్య మరణము గెలిచి బ్రతికించేదివి నన్ను, పునరుద్ధానుడన యేసయ్య మరణము గెలిచి బ్రతికించేదివి నన్ను, స్తుతిపాడుచు నిన్ని గణపరుచుచు, ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతిపాడుచు నిన్ని గణపరుచుచు, ఆరాధించెదనీలో జీవించుచు. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. ప్రియులారా, మనం ప్రభువును మేము పాడి స్తుతించినట్టు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మన అన్నదినం ప్రభునందు ఆనందించుకొని బతకడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి చక్కని ఒక రోజు దేవుడు మన జీవితంలో అనుగ్రహించాం. కాబట్టి మనం కలిసి ప్రభువును స్తుతిస్తాం, ప్రభునందు ఆనందిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చాక, కాబట్టి ప్రియులారా ప్రభునందు ఆనందించుకొని సంతోషంతో ముందుకున్నట్టు కృపా దేవుడు అనుగ్రహించినాక, ప్రియులారా ఒక వాక్య భాగం మనం చదువుకొని మనం ముందుకెళదాం. ఎఫెసులు రాసిన పత్రిక 4:1. ఎఫెసులకు రాసిన పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనుడి యందు శ్రద్ధ కలిగిన వారే, ప్రేమతో నొక్కని నొక్కుడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోనవలేనని ప్రభువును బట్టి గైదేనైనా నేను మిమ్మల్ని బెదమాలు కోను చున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి అపోస్తలైన పౌలు అంటే సంఘంతో చెప్తున్నా అనమాట, బెగ్ యూ టు లీడ్ ఏ లైఫ్ వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్. ఇప్పుడు దేవుడు ప్రిలారా మనల్ని పిలిచామన్నమాట. ఆ దేవుని పిలుపునకు తగినట్టు మనం నడవాలి అనమాట. దేవునికి స్తోత్రం. దాని కొరకు స్తోత్రం బెదిమాలు కోనిచున్నాం అనమాట. బెదిమాలు కోనిచున్నాం. కాబట్టి మనం అందరం స్వార్థ ద్వారా దేవుని పిలుపు పొందిన వారు. కాబట్టి దేవుడు పిలిచారు. ఆకాశం భూమి సందర్భం అంత సృజన గొప్ప దేవుడు ప్రిల్లరా తన సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనల్ని పిలిచారు. కాబట్టి ఆ పిలుపు పొందిన మనం దేవునికి ఆ పిలుపుకు తగినట్టు మనం బ్రతకాలి అనమాట. హల్లెలూయా. అంటే దేవుని చిత్తానుసారంగా ప్రిల్లరా మనం బ్రతకాలి, చిత్తానుసారంగా బ్రతకాలి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతుకున్నప్పుడు మనకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క పిలుపు పొందిన మనం దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నామా? దేవునికి స్తోత్రం. కాబట్టి బెగ్ యూ టు లీడ్ ఏ లైఫ్ వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్. కాబట్టి దేవుడు ప్రియులారా మనం పిలిచాడు. ఫర్ యూ హావ్ బీన్ కాల్డ్ బై గాడ్. కాబట్టి మనం అందరం దేవుని చేత పిలువబడిన వారు. పరిశుద్ధులైన, జీవం కలిగిన, ఆది మందం అన్ని ఎరిగిన దేవుని చేత ప్రియులారా మనం పిలువబడిన వారు. కాబట్టి ఆ దేవుడు పిలిచారు. ఆ పిలుపునకు తగినట్టు మనం నడవాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనకు మనల్ని ఫంక్షన్ కు పిలిచినప్పుడు కానీ, ఏదైనా మీటింగ్ కు పిలిచినప్పుడు కానీ ఆ వ్యక్తికి తగినట్టు మనం వెళదాం. కొన్ని అంటే మామూలు వ్యక్తులు ఒకసారి మనం పిలిచినప్పుడు మనం మామూలుగా వెళదాం. కానీ ఇంకా కొంత అంటే
చాలా అంటే కొంచెం హల్లెలూయా ఆమేన్. గొప్ప స్థాయిలో ఉన్నవారు ఒకవేళ మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఆ స్థాయిలో అంటే కొద్ది కూడా మీరు ఇంకా కూడా కొద్దిగా మీరు చక్కని డ్రెస్ వేసుకొని చక్కని అలాగే వెళదామన్నమాట. అలాగే ప్రియులారా మనం చూస్తున్నైతే ఇక్కడ మనం చూస్తున్న జీవంగల దేవుడు నిన్ను దేవుడు మనల్ని పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన అనుదినం దేవునికి అంటే యేసుక్రీస్తు నామానికి అపమానం తెచ్చినట్టు మనం బ్రతకవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దేవుని నామానికి అపమానం తెచ్చినట్టు బ్రతకవద్దు. కానీ యేసుక్రీస్తు నామానికి మహిమ తెచ్చినట్టు ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. లేదు పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి యేసుక్రీస్తు చెప్పారు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పారు. లేదు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి ప్రియులార ప్రభువుకు తగినట్టు మనం అనుదినం బ్రతకడం పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే రెండవ దినం ఇంగ్లీష్ బైబుల్ ఇలా రాయబడింది, ఆల్వేస్ బి హంబుల్ అండ్ జెంటిల్. కాబట్టి మనం ఎల్లప్పుడూ తగ్గింపు కలిగిన వారు ఉండాలి. మీన్ సాత్వికంతో తగ్గింపు కలిగిన వారుగా ప్రియులారా మనం బ్రతకాలి. బి పేషెంట్ విత్ ఈచ్ అదర్. అంటే మనం ఒకరొకరితో మనం దీర్ఘశాంతం కలిగిన వారుగా బ్రతకాలి. ఇప్పుడు దేవుడు పిలిచాడు కాబట్టి మనం తగ్గింపుతో బ్రతకాలి. తగ్గింపు అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మాటకు మనం లోబడమే తగ్గింపు. స్తోత్రం. దేవుని యొక్క మాటకు మనం లోబడమే తగ్గింపు. కాబట్టి దేవుని యొక్క మాట మనం పఠిస్తున్నామా? స్తోత్రం. దేవుడు పిలిచారు ఎన్నుకున్నారు మంచిది, కానీ మనం నేను చెప్పినట్టే ప్రభువా మీరు చేయాలని మనం మాట్లాడుతున్నారా, లేదంటే ప్రభువా మీరు చెప్పినట్టు నేను చేస్తామని మనం విధేయత తగ్గింపుతో మనం ఉన్నామా? స్తోత్రం. హల్లెలూయా. కొందరు దేవుని దగ్గర వచ్చినట్టు నేను చెప్పినట్టు దేవా ప్రభువా మీరు చేయాలి అని చెప్పేవారు ఉన్నారని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం అలా ఉండవద్దు. ప్రభువా మీరు చెప్పుము, ప్రభువా మీరు నాతో మాట్లాడము, నేను దానికి లోబడతా. అది తగ్గింపు. మన అబ్రహాం జీవితంలో అది మనం చూస్తున్నాం. అబ్రహాంతో దేవుడు అయిపోయారు, నీకు నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని తీసుకొని మూరియా కొండ మీద ఐ మీన్ కొండ దగ్గరికి వెళ్ళి బలిగా అర్పించమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఆ మాట విని లోబడాము దేవుని మాటకి లోబడాము. తన సొంత కుమారుని దేవుని కంటే ప్రేమించలేదనమాట. దేవుడు ఏం చెప్పారో దానికి లోబడడమే. ఇప్పుడు ప్రియులారా మనం సక్సెస్ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏదైతే నాతో మీతో మాట్లాడతారో దానికి లోబడమే మనకు సమాధానం, సంతోషం, నెమ్మది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు అనదిన మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, దేవజనరాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. మనం అలాగే దేవుడు మన ప్రార్థన చేసినప్పుడు అంత దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా మనం దేవుని మాటలు మనం పట్టించుకోవాలి, దేవుని మాటలు మనం పట్టించుకోవాలి, మనం రిసీవ్ చేయాలి. ప్రతిసారి దేవుని మాటలు కూడా మనం రిసీవ్ చేసే అంత ఒక మనస్తత్వం మనకు లేదేమో. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రభువా మీ మాటలు. కాబట్టి ప్రియులారా యేసయ్య మాటలు మనకు చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేసుక్రీస్తు మంచి కాపరి, మంచి దారిలో నడిపిస్తారనమాట. దారి తప్పి పోలేదనమాట. మనం యేసుక్రీస్తు కడుగు జాడలో మనం మృదైనప్పుడు దారి తప్పి పోలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు చిత్తానుసారంగా దేవుడు మనల్ని నడిపించినాక. హల్లెలూయా. దేవుడు చిత్తానుసారంగా ప్రియులారా దేవుడు మనల్ని నడిపించినాక. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు కూడా మనం దారి తప్పిపోయే వారు ఉండవు. కాబట్టి మన అన్నదినం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవునిలో ప్రియులారా మనం ఆధారపడాలి. అన్నదినం మన పరిశుద్ధాత్మ దేవునిలో ఆధారపడాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా అన్నదినం నాతో మీతో మాట్లాడతారు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఆల్వేస్ బి హంబుల్ అండ్ జెంటిల్. కాబట్టి మనం ఎల్లప్పుడు అంటే తగ్గింపు కలిగిన వారుగా సాత్వికంతో ప్రియులారా మనం ప్రభువును వెంబడించాలి. అంటే గర్వంతో మనం ఉండవద్దు అనమాట. గర్వంతో ఉండవద్దు, అహంకారంతో మనం ఉండవద్దు. స్తోత్రం. కాబట్టి మనం ఆస్తిని బట్టి మన డబ్బుని బట్టి మన అహంకారం గర్వంతో ప్రియులారా ఉండవద్దు. మనం ఎలాగ ఉండాలి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు అంటే ఏసయ్యా మీరు నాతో మాట్లాడము, నేను లోపడదా అని ప్రియులారా మనం ఆ యొక్క మనసు మనకు రావు కావాలి, అనుదినం కావాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది మనకు ఉండే స్తోత్రం దానికి ఏసే మాటకు మనం లోబడి ఉండే మనకు సమాధానం, సంతోషం, నెమ్మది, సంతమైన ఆశీర్వాదాలు మనం అనుభవిస్తుంది. లేదండి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆల్వేస్ బి హంబుల్ అండ్ జెంటిల్, బి పేషెంట్ విత్ ఈచ్ అదర్. మన ఒకరొకరితో మన అంటే దీర్ఘశాంతం కలిగిన వారు ఉండాలి. కాబట్టి తెలుగు బైబిల్ ఇలాగ రాయబడింది, మీరు పిలుబడిన పిలుపునకు తగినట్లుగా అని తగినట్లుగా. కాబట్టి మనం తగినట్లుగా బ్రతుకుతున్నామా?
ఎవడు పిలిచారో ఎన్నుకున్నారు. ఇప్పుడు మనం తగినట్టు ప్రేలారా అన్నదినం బ్రతకడం మంచిది. అప్పుడు మనం సాక్ష్యం, మన సాక్ష్యం కలిగిన వారు ఉండాలి. సాక్ష్యం అంటే మన జీవితం మన పరిశుద్ధంలో మనం కాపాడుకోవాలి. మన ఆలోచన, మాటలు, క్రియలు మనం పరిశుద్ధాత్మలు జాగ్రత్తగా మనం ఉండాలి. మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. సెల్ఫ్ కంట్రోల్ లేదంటే స్తోత్రం. అంటే మనం వెహికల్స్ మనం చూస్తుంటే మనం దానికి బ్రేక్ ఉంది అనమాట. కాబట్టి ఎక్కడే అది ఆపాలో అక్కడ ఆపాలి. లేదంటే స్తోత్రం, హల్లెలూయా, అది ఇంకా ఒక వెహికల్ కానీ ఇంకా ఒక గోడ మీద కానీ గుద్దడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, ప్రభు కోసం విని ప్రియులార మనం అనుదినం మనం ముందుకెళ్ళడం దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులార సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అందుకొరకు ఇక్కడ రాయబడింది, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయమతోనూ సాత్వికమతోనూ నడుచుకోన వలేనని ప్రభువును బట్టి గైదేనని నేను మిమ్మల్ని బెదుమాలు కోనుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే పౌలు ఉపసన పడుగుతాను, హంబల్ రిక్వెస్ట్ చేస్తాను అనమాట, ప్లీజ్. అంటే ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిచారు, దేవుడు అనుకున్నారు. కాబట్టి దేవునికి మీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం ఉంది, అది గ్రహించుకొని ప్రియులారా మనం ముందుకెళ్ళాలి. అలాగే ఆ ఉద్దేశం మనం గ్రహించుకోవాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మన దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోవాలి అంటే, గ్రహించుకోవాలంటే మన మనసు నూతనపరచబడాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మన మనసు నూతనపరచబడాలి. కాబట్టి మనసు నూతనపరచబడాలి, ఆత్మ మనసు బలపరచబడాలి, మనసు నూతనపరచబడాలి పడాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన మనసును పరిశుద్ధాత్మ దేవుడు నూతనపరుస్తాడు. మన ఆలోచనలు స్తోత్రం, దేవుడు నూతనపరుస్తాడు మన మనసును పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా అన్నదిన నూతనపరుస్తాడు. కాబట్టి మన నూతన పరచబడుతున్న కొలది దేవుని యొక్క చిత్తం మనకు ఈజీ అర్థమైపోతుంది. లేదంటే మనం మన చిత్తములో మనం నడుస్తున్నమాట. మన చిత్తములో నడుస్తున్నప్పుడు మనమే మనం యజమానుడు, మనమే అంద స్తోత్రం. ఏసే కాదు, ఏసే అంత పేరు కొరికి, కానీ దేవుని చిత్తం అది కాదు. ఏసే మనల్ని పరిపాలన చేయాలి, యేసుక్రీస్తు మనల్ని ప్రభు పరిపాలన చేయాలి. అది ప్రియులారా గొప్ప సంతోషం, సమాధానం, ఆశీర్వాదకరమైన జీవితం. కాబట్టి మనం ప్రాణములో నడవడం ఉంది. రక్షణ పొందిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు కూడా ప్రాణములోనే నడుస్తుంది. అంటే వారి మనసు చెప్పినట్టు, వారి భావోద్యమంలో ఆవేశాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, సొంత తీర్మానాన్ని బట్టి. కానీ కొందరేమో వారు పరిశుద్ధాత్మ స్వరమిని, ఏసీ స్వరమిని నడుస్తున్నారు. కాబట్టి మనం వారు స్పిరిచువల్ అనమాట, స్పిరిచువల్ మ్యాన్, ఆత్మీయులు. కాబట్టి మన ఆత్మీయులు ఉండాలి, స్పిరిచువల్ బేబీస్ గా మనం ఉండవద్దు. కాబట్టి మనకు అవసరమైనది బలమైన ప్రార్థన అవసరం, బలమైన వాక్య ధ్యానం మనకు అవసరం. ఎందుకంటే మన మనసు నూతనపరచబడాలి. హల్లెలూయా, మనసు నూతనపరచబడాలి. ఈ మనసు నూతనపరచబడలేదంటే దాని వలన ఎన్నో సమస్యలు వస్తాయి అన్నమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం నూతనపరచబడాలి అనేది. కాబట్టి మీటింగ్ ఒక ఉద్దేశం కూడా అదే, ఏంటిది, మన మనసు నూతనపరచబడాలి, ఆత్మ మనసు బలపరచబడాలి, మనసు అనేది నూతనపరచబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారు వాక్యాలు మనం ఎక్కువ ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మన మనసును నూతనపరుస్తాడు. లేదంటే కొన్ని శోధన వస్తుంది. దేవునికి శోధన, మన కోరికలను బట్టి శోధన వస్తాయి. బైబిల్ గ్రంథంలో నేర్పిస్తుంది, యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడింది, కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు, గనక ఎవడనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వగీయమైన దురాశ చేత ఇరువబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడను. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనెను. నా ప్రియ సహోదరులారా, మోసపోకూడి అని రాయబడింది, మోసపోకూడి. కాబట్టి మనకు కొన్ని ఆశలు వస్తుంది, అది కొన్నిసారి దురాశగా మార్చబడుతుంది, తర్వాత అది పాపంగా మార్చబడానికి అవకాశం ఉంది. పాపం అది పరిపక్వంగా అది ఎదిగి మరణంగా మార్చబడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రియుల ఆశలు, రకరకాల ఆశలు మనకు వస్తుంది, కానీ పరిశుద్ధాత్మ వలన అంటే దేవుని చిత్తానుసరమైన ఆశలు మనం పెంచుకోవాలి, మిగిలిన ఆశలు మనం తీసివేయాలి. దేవుని చిత్తానుసరమైన ఆశలు మనం పెంచుకోవాలి, దేవుని చిత్తం లేని ఆశలు మనం పెంచుకోవద్దు. కాబట్టి అందుకొరకు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దురాశ కూర్చు, ఐ మీన్ హల్లెలూయా, దురాశ ఇడుపుబడి ప్రియుల అంటే అది
పాపం చేసినట్టు పడిపోయినట్టు అవకాశం రావడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇల్లరా మనకు ప్రార్థన ద్వారా ఇప్పుడు మనం జయించుకోవాలి, దురాశను మనం జయించుకోవాలి. అలాగే కొందరు కాబట్టి మనం లోతైన దేవాన్ని నన్ను పరిశుద్ధపరచమని మనం ప్రార్థన చేయాలి. మనం పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనం వచ్చాము కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం జీవం గల దేవుని చేతులు మనం అభయపడాలి. దేవాన మనసును వాక్యం ద్వారా ఆత్మ ద్వారా లోతుగా శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. నా కోరికలను దేవా శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. నా మనసు తలపలు ప్రభావ శుద్ధి చేయమని ప్రియుల ప్రార్థన చేయండి. కాబట్టి దేవుడు మనల్ని తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని చిత్తమైనది మన యేసుమని పరిశుద్ధంలో దిగడమే. కాబట్టి మన రక్షణ పొందిన మనం మనలో పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మనం అందుకొరిగే ప్రియులరు మన ప్రార్థనలో సమయం గడపాలి. ప్రార్థనలో సమయం గడుపుతున్న కొలది మన ఆత్మ మనసు బలపరచబడుతుంది, ప్రాణములో శుద్ధీకరణం జరుగుతుంది. మన ప్రాణం అందు కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తాడు, పరిపాలన చేస్తాడు. అప్పుడు మనకు సమాధానం, సంతోషం, నెమ్మది లేదు అంటే స్తోత్రం, హల్లెలూయా, మనం ఆ సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించలేదు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? మన హృదయం దేవునికి మనం సమర్పించాలి. మన పూర్తిగా మన మనసు ప్రభు పరిపాలన చేయాలి. ఆత్మ దేవుడు పరిపాలన చేస్తాం, ఆత్మలో దేవుడు ఉన్నాడు. అలాగే మన మనస్సు కూడా పూర్తిగా దేవుని ప్రభావంలోనికి రావాలి. దేవునికి లోబడాలి అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసాము ఎఫెసీయులు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూసాము 3:17 దేవునికి స్తోత్రం. 16:17 మనం చూస్తున్నాం. ఎవరైతే ఆ జీవం కలిగిన దేవునిలో అంటే యేసు క్రీస్తులో ఆధారపడతారో వారు దేవుని ప్రేమలో వారు ఎదుగుతారనమాట. యువర్ రూట్స్ విల్ గ్రో డౌన్ ఇన్ టు గాడ్స్ లవ్. ఎవరైతే అనుదినం, కాబట్టి ప్రియులారా మన అనుదినం ప్రభువులో మనం ఆధారపడాలి. అనుదినం మన పరిశుద్ధాత్మ దేవుల్లో మనం ఆధారపడాలి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ దేవుల్లో మీరు ఆధారపడుతున్నారు. కొన్ని విషయాలు వచ్చినప్పుడు మన పట్టించుకోలేదేమో దేవుని, ఆమె పరిశుద్ధాత్మ దేవుని సరే మేసు కొరసు కూడా అలా, కానీ మన అలా ఉండవద్దు. ఏ నిర్ణయం మనం చేసినా ఏది ఆమె మన జీవితంలో ప్రియుల పరిశుద్ధాత్మ దేవునికి ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం గుర్తించాలి, యేసు కొరసును గుర్తించాలి. కాబట్టి మనల్ని ఎవరు నడిపించాలి? మనల్ని కలుగజేసిన వాడు దేవుడే, మన నిర్మించిన దేవుడే, ఉద్దేశంతో దేవుడు మనల్ని పంపించారు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి. కొన్ని పరిస్థితులు మనకు ఏం చేయాలని తెలియలేని కొన్ని పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? జస్ట్ మనం సింపుల్ గా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, నా ఆత్మ ప్రాణ శరీరం నీచుతో అభిస్తున్నాము, మమ్మల్ని సగల సత్యంలో నడిపించమని ప్రార్థన చేయాలి, నడిపించమని ప్రార్థన చేయాలి. కొన్నిసారి మనం మనసు ఒప్పుకోలేదేమో, మన మనసు కొన్నిసారి ఒప్పుకోలేదు, సమస్య వస్తాయి. అలెలుయా. అందుకొరకే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన మనసు దేవునికి లోబడినాక, మనసు దేవునికి లోబడినాక లేదు, మనసు కొన్నిసారి ఒప్పుకోలేదు, మనం చూస్తున్నదే లేదంటే మనం ఐ మీన్ కోరుకున్నదే నిజం, అదే కరెక్ట్ అని మనం అనుకున్నారని, ఇప్పుడు మనసు ఒప్పుకోవడం కష్టమే. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, యేసే, మీరు మాట్లాడము నిజాయితీగా మనం దేవునితో ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్, మీ చిత్తం ఏంటిది? మీ చిత్తానుసారంగా నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సకల సత్యములు నడిపిస్తాడు. యేసు కొరకు చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నాను కాబట్టి మీకు అది మేలు, నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాం, ఆదరణకర్త వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సకల సత్యములు నడిపిస్తాడు. దేవుని చిత్తం చిత్తానుసారంగా నడిపిస్తాడు. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకో, కాబట్టి మనం ఆధారపడాలి. హోలీ స్పిరిట్, మీ సహాయం నాకు కావాలి. ఇప్పుడు నా ఐ మీన్ మీ సహాయం నాకు కావాలి. నా ఆత్మ బలపరచము, నా ప్రాణం బలపరచము, దేవా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించము అని ప్రియుల ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అన్ని ఎరిగిన దేవుడు, ఆది మందం అన్ని ఎరిగినాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సకల సత్యములో నడిపిస్తాడు. కాబట్టి ప్రియుల మనం చూసినతే మీరు దేవుని చేత మనం పిలువబడాము. కాబట్టి ఆ దేవుని పిలుపునకు తగినట్టు ప్రియులారా మనం బ్రతకాలి. కాబట్టి మనం దీర్ఘశాంతం కలిగిన వారుగా సాత్వికంతో తగ్గింపుతో అంటే దేవునికి లోబడి ప్రియులారా మనం బ్రతకాలి. అది మాత్రం కాకుండా అక్కడ ఒక మాట రాయబడింది, మనం ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి. కాబట్టి మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ యునైటెడ్ ఇన్ ద స్పిరిట్. కాబట్టి మనం ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తున్నాం, ఎన్నో కార్యాలు మనం చేస్తున్నాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలి.
జాగ్రత్త. మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ యునైటెడ్ ఇన్ ద స్పిరిట్. ఇప్పుడు మనం కొత్తగా జన్మించాము, రచన పొందాము, క్రిస్తునందు మన సహోదరి సహోదరులుగా మనం ఉన్నాము. కాబట్టి ఆత్మ ద్వారా ఉన్న ప్రేమ అంటే ఐక్యత కాపాడుకోవాలి. కాబట్టి ఆత్మ నుండి ఒక ఐక్యత ఉంది అనమాట దేవునికి సోదరు, అది దేవుని వలన వాక్యం ద్వారా వచ్చే ఐక్యత అనమాట. మనం ఈ ప్రాణములో రకరకాల విషయంలో మనకు ఒపీనియన్ తేడా ఉండవచ్చు, శరీరంలో కూడా డిఫరెన్స్ ఉండవచ్చు, ప్రాణములు కూడా ఒపీనియన్స్ తేడా ఉండవచ్చు మామూలుగా, కానీ ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలి. కాబట్టి కొత్తగా జన్మించిన మన అందరూ ఆత్మలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో ఉన్నామన్నమాట. కొత్తగా అంటే మనం ఇన్నర్ మ్యాన్ మనం చూసినట్లయితే సేమ్ గా ఉంది అనమాట, సేమ్ జీసస్ అలాగే, అంటే యేసుక్రీస్తు ఒక సారూపంలో సదృశ్యంలో అనమాట. దేవునికి స్తోత్రం. అంటే అందుకొరకు బైబిల్లో రాయబడింది న్యూ క్రియేషన్, నూతన సృష్టి. కాబట్టి కొత్తగా జన్మించినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వచ్చాడు, కానీ ఆత్మలో సేమ్ అనమాట దేవునికి స్తోత్రం. ప్రాణములో క్యారెక్టర్ తేడా ఉండవచ్చు, రూపాంతరం తేడా ఉండవచ్చు, శరీరం కూడా కొంచెం తేడా ఉండవచ్చు, కానీ ఆత్మ మాత్రం సేమ్ అనమాట స్తోత్రం. అంటే ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చామన్నమాట. మన అందరి ఆత్మలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన మహిమా నిరేష్ మన అందరిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం అందుకొరకే ప్రియులారా రాయబడింది, మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ యునైటెడ్ ఇన్ స్పిరిట్. మన ఆత్మ ఆత్మ వలన ఆత్మ ద్వారా ఉన్న ప్రియులారా ఐక్యత మనం కాపాడుకోవాలి. ఆత్మ ద్వారా ఉన్న ఐక్యత, ఇప్పుడు ఆత్మ ద్వారా ఉన్న ఐక్యత కాపాడుకోవాలంటే ప్రార్థన పరుడుగా ఉండాలి, అంటే ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి, ఆత్మ బలం ఉండాలి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ బల ఆత్మ వలన ఐక్యత ప్రియులారా కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇంకా కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొని మనం బ్రతినందగాలం బ్రతకడమే దేవుని చేత. కాబట్టి సాతాను ఏం చేస్తాడు, మధ్యలో భార్య భర్తల మధ్యలో కానీ సహోదరి సహోదరుల మధ్యలో కానీ అనేకత తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు రకరకాల విషయంలో, అది శ్రోతలు. కాబట్టి దాన్ని మనం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా జయించుకోవాలి, అనేకతను జయించుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యత మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఇప్పుడు ఆత్మ బలం కలిగిన వారికి అదే సాధ్యం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవా నా ఆత్మ మనిషి బలపరచము. కాబట్టి మన మనసులో రకరకాల ఆలోచన వస్తాయి, శ్రోతనం అలేదు, కానీ మనం ఆత్మ కలిగించు ఐక్యత ప్రియులను కాపాడుకోవాలి. కాబట్టి ఎవరైతే నమ్మకంగా ప్రార్థనలు ఎదుగుతారో వారి ఆత్మ కలిగించు ఐక్యత తప్పకుండా కాపాడుతాయి, అలేదు. కాబట్టి మనం అలాగ ఉండాలని దేవుడు కోరుతుంది. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనుడి అందు చూడండి, శ్రద్ధ కలిగిన వారు ఉండాలి, మనం శ్రద్ధ కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే మన ఆత్మ కలిగించు ఐక్యతలో మన ఐక్యతలో ప్రేమలు ఉండకుండా రకరకాలు అంటే విధంగా దెయ్యాలు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ప్రార్థన ద్వారా వాక్యం ఖడ్గం ద్వారా దాన్ని జయించుకోవాలి, ఆత్మ బలంతో దాన్ని జయించుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనుడి అందు శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ కలిగిన వారే. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే బైండింగ్ యువర్ సెల్ఫ్ టుగెదర్ విత్ పీస్ అంటే సమాధానం, సమాధానమును బంధం చేత మనం హల్లెలూయా మనం ఉండాలి అనమాట. సమాధానం సమాధానమును బైండింగ్ యువర్ సెల్ఫ్ టుగెదర్ విత్ పీస్ ఇప్పుడు సమాధానంతో. కాబట్టి మన రిలేషన్షిప్ లో సమాధానం దేవుడు దయచేయనక. కాబట్టి మనం రక్షణ పొందినప్పుడు మన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో ప్రియులారా మనకు సమాధానం దేవుడు అనుగ్రహించాము. అలాగే ప్రియులారా మన దేవుని కృపలో మన తోటి సహోదరి సహోదరులతో కూడా ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుకొని ఆ సమాధానం సమాధానంలో ఉండేటట్టు దేవుడు సహాయం చేయనక. సమాధానం అంటే రిలేషన్షిప్ లో యేసుమలో సమాధానం దేవుడు దయచేయనక. అక్కడ కూడా చాలాసారి మనం రిలేషన్షిప్ ఎవరితో మనం మంచిగా ఉండే దాని మధ్యలో ఏదైనా ఒక విషయాలు వచ్చి ఇద్దరు మాట్లాడకుండా ఇద్దరు కలవకుండా అది సాతానుకు తొందరం అనమాట. కాబట్టి దాన్ని మనం జయించుకోవాలి, సమాధానం హల్లెలూయా. కాబట్టి బైండింగ్ యువర్ సెల్ఫ్ టుగెదర్ విత్ పీస్ కాబట్టి మనం ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలి సమాధానంతో. కాబట్టి సమాధానంలో మనం కొనసాగించడమే దేవుని చిత్తం. మన హృదయంలో సమాధానం అనుభవించడం, అలాగే మన ఇద్దరితో రిలేషన్షిప్ లో మన సమాధానం కాపాడుకోవాలి అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మన యేసుక్రీస్తు వారు ఇప్పుడు తండ్రిన దేవునితో ప్రియులారు మనకు సమాధానం ఉంది. అది మాత్రం కాకుండా మన ఇద్దరులతో కూడా క్షమించుకొని సహించుకొని ప్రేమతో నింపబడి వారితో ఆ సమాధాన ప్రియులను మనం కాపాడాలి. కాబట్టి ఆ సమాధానం కాపాడబడుతున్నప్పుడు మాత్రమే దేవుని చిత్తాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి సమాధానం ప్రియులను మనం కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి అందుకొరకు రాయబడింది మనం తొందరపడి కోపంతో మాట్లాడిన వారు ఉండవద్దు. ఒకసారి మనం ఏదైనా మనకు నచ్చలేని విషయాలు ఉంటే తొందరగా కోపం వస్తారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏదైనా నెగిటివ్ మాటలు, మనం అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు వెళ్ళని పలుకుతారము, అలాగే మనం చేయవద్దు. మనం ఏం చేసుకోవాలి? తగ్గింపు కలిగిన వారు ఉండాలి. ఆల్వేస్ బి హంబుల్ అండ్ జెంటిల్, తగ్గింపు కలిగిన వారుగా, సాత్వికంతో దీర్ఘశాంతం కలిగిన వారుగా. బైబిల్లో రాయబడింది వాగ్దానం మనం పొందుకోవాలంటే, వాగ్దానం అబ్రహాం గురించి రాయబడింది హెబ్రీయుల రాష్ట్రపతి 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే, వాగ్దానం పొందుకోవాలంటే మనకు సహనం, ఓర్పు కావాలి. ఓర్పు చేత దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు మనతో ఎన్నో వాగ్దానాలు దేవుడు అనుగ్రహించారు. కాబట్టి అది మనం అనుభవించాలంటే మనం ఓర్పు, సహనం ప్రియులార మనకు అవసరం, ఓర్పు అవసరం. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, దేవా మీ ఓర్పు నాకు దయచేయము, సహనం నాకు దయచేయము, ఒప్పు కావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము అబ్రహాము సారా వారికి దేవుడు వాగ్దానం చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహిస్తామని వాగ్దానం అనుగ్రహించారు. కానీ ఎన్నో సంవత్సరాలు వారు దాని కొరకు ఎదురు చూసి ఉన్నామన్నమాట, చాలా సంవత్సరాలు వారు ఎదురు చూసి ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు, వాగ్దానాలు అది జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించుకొని వారి విశ్వాసములో బలహీనుడుగా మార్చబడకుండా, పరిస్థితులు అనుకూలం లేదు కానీ వారు విశ్వాసంతో ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధన చేసుకొని స్తుతించుకొని దేవుడు తప్పకుండా అది నెరవేరుస్తాడని వారు దేవుని స్తుతించుకొని ఉన్న కాబట్టి ప్రియులారా కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసినట్టే దేవుడు చెప్పినట్టు వాగ్దానాలు వారు జీవితంలో అది అనుభవంగా మార్చబడింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన దేవుని పిలుపు పొందిన మనం వాగ్దానాలు పొందుకోవాలంటే మన ఓర్పు, సహనం మనం అవసరం. కానీ కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవా నాకు ఓర్పు దేయము, సహనం దేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి మనం బలంగా ప్రార్థన చేయాలి, ఎందుకంటే మన ఆత్మ మనిషి ఎంతగా బలపరచబడుతున్న కొరది అంతగా మనకు సహనం, ఓర్పు వస్తాయి అనమాట. దీనికి సోదరం, లేదంటే మనకు చిన్న విషయం చాలు వెళ్ళనే కోపం వస్తుంది, మనం అనవసరంగా కొన్ని విషయాలు మాట్లాడుతుంది, ఆ రిలేషన్షిప్ లో ఉన్న సమాధానం పోతుంది, అనేకత రావడానికి అవకాశం ఉంది, సాత్తన్ పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం ఓర్పు కలిగిన వారు ఉండాలి, సాత్వికంతో వినయంతో సంపూర్ణ వినయంతో మనం నడుచుకోవాలి. కాబట్టి దేవుడు మనం పిలిచారు అనుకున్నారు, ఇప్పుడు దానికి దేవుని అంటే తగినట్టు పిలుపునకు తగినట్టుగా ప్రియులారా మనం ఉండాలి. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు విషయంలో మనం శ్రద్ధ కలిగిన వారు ఉండాలి, మన శ్రద్ధ కలిగిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగే మనం ప్రయత్నప్పుడు ఏమవుతుంది అంటే ఎఫెసీయులు 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినట్టు ఆ వాక్యం జరుగుతాయి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి గండెను ఊహించి వాటన్నిటి గండెను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. లేదు, కాబట్టి ప్రియులారా మనం ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుకొని దీర్ఘశాంతంతో, సాత్వికంతో, వినయంతో, ఓర్పు కలిగి, సమాధానం బంధం చేత సమాధానం మనం కాపాడుకొని సమాధానంతో మనం దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా ప్రియులారా మనం అడుగు వాటన్నిటి గండెను ఊహించి వాటన్నిటి గండెను గొప్ప కార్యం దేవుడు కృపను బట్టి మనం అనుభవించడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క పిలుపు చాలా గొప్పది, దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గొప్పది, నాళే గొప్పది. కాబట్టి ప్రియులారా మనం నమ్మకం ఉండాలి, మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. కాబట్టి మనం దేవుని అనుభవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది దేవుడు మనల్ని పిలిచామన్నమాట. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది ఆశీర్వాదం మనం అనుభవించాలి, దాని కొరకు దేవుడు పిలిచిన కాబట్టి మన మెట్టి పరిస్థితులు కూడా కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దు, మనం దీవించాలి, అప్పుడు మన దీవెని అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు దేవుడు మనం పిలిచారు. కాబట్టి మనం కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులు దూషణ ప్రియులారా చేయవద్దు. మనం ఏం చేసుకోవాలి? మనం ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి, వాగ్దానాలు ఎత్తపట్టుకొని దేవుని స్తుతించుకోవాలి, దీవించాలి. హల్లెలూయా. అలాగే మనం జాగ్రత్త మనం కాపాడుకోవాలి అనమాట. కాబట్టి మన మాటలు జారిపోయి ఉండే ఆశీర్వాదం పొందుకోవడం కష్టమే. కాబట్టి మన మాటలు కానీ క్రియలు జారిపోకుండా ప్రియులారా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా ఒప్పియ దేయము, కృప దేయమని ప్రియులారు ప్రార్థన చేయాలి. కాబట్టి అలాంటి ఉన్నవారు తప్పకుండా మంచి దినములు తప్పకుండా వారు అనుభవిస్తారనమాట. కాబట్టి దేవుని కోరి అంటది మనం ఆశీర్వాదాలు అనుభవించాలి, మంచి దినములు మనం అనుభవించాలి, దేవుని చిత్తం అనమాట. కాబట్టి మనం నాలుక కాపాడుకోవాలి,
లలుయ మన ఆలోచన విధానాలు కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని చిత్తం మన దేవుని అనుభవించుకోవడమే. లేదు, తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఆల్రెడీ మనం ఆత్మ సంబంధాన్ని దేవుడు దేవుడు అనుగ్రహించాం, ఇంకా అది అనుభవించుకొని బ్రతకడమే దేవుని చిత్తం. లలుయ కాబట్టి ప్రియులారా, మనం అలాగే ఆమె దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాన్ని అనుభవించుకొని దేవుని స్తుతించుకొని ఆరాధన వేసుకొని ప్రియులారా ముందుకున్నట్టు దేవుడు యేసుదమ్మలో దేవుడు కృప దయచేయనక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీ పిలుపు గొప్పది దేవ, పిలిచిన దేవ, శక్తి కలిగిన దేవ, బలం కలిగిన దేవ, నమ్మదైన దేవ, మీరు మమ్మల్ని పిలిచిన కాబట్టి దేవ మీకు వందనాలు. మీరు మా తోడుగా ఉన్న కాబట్టి దేవ మీకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి దేవ. మీ రక్తంలో, మీ కృపలో, కరుణలో, దయలో మేమందరం ఆధారపడుతున్నాం తండ్రి. అవును దేవ, వాక్యానుసారంగా ప్రతి కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థనిస్తున్నాం దేవ. ఆత్మ కలిగించు ఐక్యత, సమాధాన బంధం చేత కాపాడుకొని, సదాగా కాపాడుకొని అన్నదినం ప్రదినట్టు దేవ హోలీ స్పిరిట్ మాకు అందరికీ సహాయం దయచేయమవుతండి. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని అందరూ సకల సత్యమును అన్నదినం నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ సంతోషం, మీ సమాధాన మీద ప్రతి ఒక్కరు యేసుని అనుభవించేనా కానీ ప్రార్థనిస్తున్నాం దేవ. మీ చిత్తానుసరమైన ప్రతి దీవెనలు, ఆశీర్వాదాలు దేవ వాక్యం పెరిగిన ప్రతి ఒక్కరు యేసుని అది అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవ. సోత్రం దేవ, సోత్రం తండ్రి. హోలీ స్పిరిట్ దేవ సోత్రం, సోత్రం తండ్రి. దేవ కీడుకు బదల్ కీడు చేయొద్దని చెప్పిన దేవ, దూషణకు బదులుగా దూషణ చేయొద్దని చెప్పిన తండ్రి హోలీ స్పిరిట్ దేవ సహాయం దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవ. సమాధానంతో మేము ప్రతి కృప దయముతండి, సాత్వికంతో, తగ్గింపుతో, క్షమించే అనుభవంలో ప్రతి అనుభవాలు ఓర్పు కలిగి వాగ్దానాలు అన్నదైనా అనుభవించుకొని సాక్ష్యం కలిగిన బిడ్డలుగా దేవ, వాగ్దానాలు పొందుకొని మిమ్మల్ని స్తుతించే మేము బిడ్డలుగా దేవ, సాక్షులుగా తండ్రి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థనిస్తున్నాం. వాక్యం మిమ్మల్ని అందరిని బట్టి దేవాస్తోత్రం. వారి ఆత్మ బలపరచుందండి, ప్రాణంలో దేవ మీ సమాధానం, సంతోషం మధ్య కుమరించు, చక్కని ఆరోగ్యం దేమో, దీర్ఘాయుస్సు దయముతండి. మీ చిత్తానుసరమైన ప్రతి అవసరాలు దవా ఎరిగిన దవా మీరు కృప చూపని ప్రార్థనిస్తున్నాం. రక్తం కింద అందరిని అప్పగిస్తున్నాం యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఇలా దేవుడు మనల్ని దీవించినాక దేవునికి